నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను భాగ్యశ్రీ. భాగ్యనగరంలో దీపావళి పండుగ సందడి నెలకొంది. దీపాలతో ఇంటిని అందంగా అలంకరించి, పిండి వంటలతో వంటింటిని గుమగుమలాడించి, సాయంత్రం టపాసులు పేల్చి సంబరాలు చేసుకునేందుకు సమహితమవుతున్నారు పట్టణ ప్రజలు. దీపావళి సందర్భంగా మార్కెట్లో కేజీ సేల్ అంటూ కొందరు దుకాణదారులు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొన్ని దుకాణాల్లో మాత్రం క్వాలిటీకే మేం ప్రాధాన్యత ఇస్తున్నామని అంటున్నారు వ్యాపారస్తులు. చిన్నపిల్లలు కాల్చేతాళ్లు, మతాబులు, కాకరవత్తులు, అగ్గిపెట్టెలు, ఇతర రకాల వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. 1000 వాళ్ళ నుంచి 10,000 వాళ్ళ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక హైడ్రోజన్, లక్ష్మీ బాంబులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్డీలు, బుల్లెట్ బాంబులు, మతాబులు, ఇతర వెలుగులను విరచిమ్మే రకాలు, పెద్ద శబ్దం వచ్చే రకాల బాంబులకు గిరాకీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. షాప్ ఓనర్స్ మాత్రం రేపే దీపావళిని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇంకెందుకు సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. దీపావళి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది టపాసులు. ఎందుకంటే పండగ స్టార్టింగ్ నుంచి పండగ ఎండింగ్ వరకు కూడా, అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇళ్లలో కూడా ఈ పండగ సెలబ్రేషన్ అనేది ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ పండగను కూడా టపాసులతో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ఈ పండగ అనేది ప్రత్యేకత అంటే దీపాలతో లక్ష్మీదేవికి పూజ చేయడం, అంతేకాకుండా టపాసులతో యూత్ కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా టపాసులతో అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ పండగకి సంబంధించినంత వరకు అంటే ఏంటి స్పెషాలిటీ, ఏంటి అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండుగ గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి కూడా మన దగ్గర అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మన దగ్గర ప్రత్యర్థులు అంటే జనాలు కూడా ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళని ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం అడిగి అయితే తెలుసుకుందాము. అండ్ అంతేకాకుండా ఈ సాగర్ సొసైటీ దగ్గర ఉన్న ఓపెన్ ప్లేస్లో పక్కన గ్రౌండ్లో పటాకుల టపాసుల షాప్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అంటే కొత్త రకాల పటాకులు కూడా ఈసారి అయితే వచ్చాయి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే సుమారుగా ఒక మినిమం ఒక 100 to 200 కొత్త క్రాకర్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ప్రజెంట్ షాప్ ఓనర్స్ కూడా ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఇది లాస్ట్ టైంతో మనం పోల్చుకున్నట్టయితే ఈసారి కొత్త టాపర్స్లు అయితే వచ్చాయి మనకు. సో రకరకాలు చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వరకు కూడా ప్రతి ఒక్కరు టాపర్స్లు అంటే చాలా యాక్టివ్గా దట్టు ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది. అండ్ అంతేకాకుండా దీపావళి అనేది కూడా మన తెలుగు వాళ్ళకి కానీ, మార్వాడీస్ కానీ చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పవచ్చు. దీని గురించి మీరు చెప్పాలనుకుంటే మీ మాటలు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈ మధ్యకాలంలో కస్టమర్స్ ఏంటంటున్నారంటే మాకు ఎక్కువ సౌండ్ లేకుండా, ఎక్కువ పొల్యూషన్ లేకుండా కావాలి క్రాకర్స్ అని అంటున్నారు. సో దానివల్ల మేము ఇంట్రడ్యూస్ చేసింది వనితది చిన్నపిల్లల పర్పస్కి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి హార్మ్ఫుల్ ఉండవు. ఇవి వాళ్ళ చేతిలో పట్టుకున్నా కానీ వాళ్ళ హ్యాండ్ ఏమి ఇది కాదు, డ్యామేజ్ అవ్వదు, ఏమవ్వదు. పిల్లలకి హార్మ్ఫుల్ లేకుండా ఫ్యాన్సీ ఐటమ్స్. ఇది వచ్చేసి గ్రీన్ క్యాటర్పిల్లర్ ఫ్లవర్ పాట్ టైప్. ఇది వచ్చేసి స్టాండర్డ్లో 15 minutes వరకు మీకు మనకి ఫ్లవర్ పాట్ ఉంటుంది. ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ. బ్యాట్ బాల్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్నట్టు బ్యాట్ బాల్, ఇలా బెంటన్, ఇలా పిల్లలకి వచ్చే విధానంగా తీసుకున్నాం అన్నమాట. అంటే ఇందులో దీపాలు కూడా అంటే మనకు ఆర్టిఫిషియల్ దీపాలు కూడా ఇంతకుముందు అయితే ప్రీవియస్గా పూర్వం అయితే మనం దీపాలు అనేది మట్టితో తయారు చేసిన దీపాలనే మనం యూజ్ చేసేది. బట్ ప్రజెంట్ వచ్చేసి చాలా వరకు ఆర్టిఫిషియల్ దీపాలు అయితే వచ్చాయి. సో దీనివల్ల కొంతమంది అంటే పేదవాళ్ళు కానివ్వండి, కొంతమంది కష్టపడి చేసే అంటే దీపావళి పండుగ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే పండుగ. ఎందుకంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అంటే పూర్ పీపుల్స్ నుంచి రిచ్ పీపుల్స్ వరకు అయితే గ్రాండ్గా చేసుకునే సెలబ్రేషన్. సో ఇందులో ఆర్టిఫిషియల్ ఈ దీపాలు రావడం వల్ల కూడా కొంతమంది దీపాలు ఇండ్లలో అంటే నార్మల్గా మట్టితో చేసే వాళ్ళు కూడా కొద్ది వరకు అయితే నష్టపోతారని చెప్పొచ్చు. అంటే కొత్త దీపాలు మార్కెట్లో రకరకాల దీపాలు రకరకాలుగా వస్తున్నాయి కదా, దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే దానివల్ల యూజ్ ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి. అంటే ఇవాళ రేపు అంతా ఏమనుకుంటున్నా, ఆయిల్ పోస్తే మొత్తం కింద పడడము, అవి మొత్తం ఫ్లోర్ అంతా పాడవ్వడం, ఇవి పర్పస్కి చూస్తున్నారు. సో దాని పర్పస్కి ఆర్టిఫిషియల్ అనేది బ్యాటరీ టైప్. బ్యాటరీ మనం ఆన్ చేసుకుంటే లైటింగ్ వస్తుంది అనమాట. ఇల్లంతా లైటింగ్ ఉండాలి, ఎక్కడన్నా యూస్ చేసుకోవచ్చు మనం. దాని పర్పస్కి ఇవి యూస్ చేయాల్సి వస్తుంది మనకి. ఇందులో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇందులో టపాసులు అనగానే ముందుగా యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే మూమెంట్ అయితే ఈ 1000 వాళ్ళ పవర్ పాట్స్ కానీ, ఈ 1000 వాళ్ళ క్రాకర్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా అట్రాక్టివ్ చేస్తాయి జనాలకి. అంటే యూత్కి అయితే మామూలుగా అయితే చాలా వరకు ఎక్కువగా ఎలా చూస్తారంటే సౌండ్ ఎక్కువ వస్తే చాలా మంది అట్రాక్ట్ అవుతారు కదా అని చెప్పి అయితే చూస్తూ ఉంటారు. అంటే వీటి గురించి అంటే ఇప్పుడు ఈసారి అయితే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది మనకు. మేడం, ఇవి మీరు కేజెస్లో అమ్ముతున్నారా లేకపోతే విడివిడిగా ఎంఆర్పి ప్రైస్కి అమ్ముతున్నారా? విడివిడిగా ఎంఆర్పి ప్రైజెస్కి అమ్ముతాము. ఏవైనా సరే కేజీస్ ఉండే ఇక్కడ. కేజీస్ అంటే ముందు మనకి మట్టి కుండలు ఉంటుండే, ఫ్లవర్ పాట్స్ కూడా మట్టితో తయారు చేస్తుండే కాబట్టి కొంచెం మట్టితో వెయిట్ ఉంటుండే కాబట్టి ఆ వెయిట్తో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అట్లా లేదు, ఓన్లీ కెమికల్ కాబట్టి లైట్ వెయిట్, అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియానే. ఇప్పుడు ఏవైతే దీపాలు చెప్పారో ఆ దీపాలు కూడా మేడ్ ఇన్ ఇండియానే. ఇవి ఏంటంటే వాటర్లో పెడితే వెలుగుతాయి, బ్యాటరీతో కాదు. కొన్ని బ్యాటరీతో వెలిగేట్టు ఉన్నాయి, కొన్ని ఏమో వాటర్లో పెడితే వెలుగుతాయి. ఓన్లీ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియానే, బయటివి ఏవి కావు. అంటే ఈరోజు అంటే పండుగ కూడా అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ రోజా రేపా అని చెప్పి కూడా, అంటే రేపా ఎల్లుండా అని చెప్పి కూడా చాలా మందికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మీకు ఎలా నడుస్తుంది, బిజినెస్ ఎలా ఉంది, అండ్ దీనికి సంబంధించినంత వరకు మీరు సెక్యూరిటీ ఎలా తీసుకుంటున్నారు? ఎందుకంటే సేఫ్టీ అనేది కూడా ముఖ్యం. క్రాకర్స్ అంటే చిన్న ఏదైనా కూడా చాలా మొత్తం ఫైర్ అయిపోతుంది. మనం రీసెంట్గా అయితే అబిడ్స్ ఏరియాలో అయితే చూసాము, క్రాకర్ షాప్ మొత్తం సుమారుగా కాలిపోయింది. అండ్ అంతేకాకుండా వేరే ఒక హౌస్లో కూడా స్టోర్ చేసుకున్న బాంబుల వల్ల కూడా ఇద్దరు పేరెంట్స్ అంటే చనిపోవడం అయితే జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే మీరు ఎలాంటి సేఫ్టీ అండ్ ఎలా చూసుకుంటారు ఈ సేఫ్టీ విషయంలో? అయితే మేము సేఫ్టీ విషయంలో అయితే వాటర్ డ్రమ్స్ పెడతాము, వాటర్ డ్రమ్స్ ప్లస్ ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది, ఫైర్ ఎగ్జిట్ పెడతాము. ప్లస్ ఇంకోటి ఉష్కేతో ఉంటుంది. ఇంకోటి ఏంటి, మేము 24 hours వాచ్ అండ్ వైట్స్ ఉంటాము. ఎప్పుడైనా ఏ చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా చిన్నగా మా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వెంబడే రియాక్ట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. మా వరకు ఎంతవరకు అయితే అంతవరకు చాలా సేఫ్టీగా ఉంటాము. ఎందుకంటే మాకైనా ప్రాబ్లం కావద్దు, రేపటి దినం వేరే వాళ్ళకైనా ప్రాబ్లం కావద్దు అన్న ఆలోచనతో మేము చాలా సేఫ్టీగా ఉంటాము. ఇంకోటి ఏంది, ఇంతకుముందే శాంతి ఫైర్ వర్క్స్ కాలిపోవడంలో మేము అసలు మెయిన్ రోడ్ పైన పెడుతుండే షాప్స్, మమ్మల్ని మెయిన్ రోడ్ పైన పెట్టకుండా ఈ గ్రౌండ్స్ తెచ్చారు. ఇండివిజువల్ షాప్స్ ఉంటుండే, అప్పుడు మా బిజినెస్ బాగుంటుండే. ఇప్పుడు 10 షాపులు 20 షాపులు అయిపోయే వరకు అందరూ ఈడ ఎంత పర్సెంటేజ్ ఆడంత పర్సెంటేజ్ ఈడంత తక్కువకి ఇస్తారు. అప్పుడు ఏంటంటే మా షాప్ ఒక్కటే ఉంటుండే కాబట్టి ఎంత అయితే అంత వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని పోతుండే. ఇప్పుడు ఏంటంటే బార్గెటింగ్ చాలా అయిపోయింది, బార్గెటింగ్ చేసి తీసుకుంటారు. అందుకే మేము కూడా ఇప్పుడు ఉన్న గ్రౌండ్ కూడా పోవద్దంటే మేము చాలా సేఫ్టీగా ఉండాలి కాబట్టి సేఫ్టీగానే మెయింటైన్ చేస్తాం. అంటే ప్రైస్ పరంగా చూసినా కూడా ఇప్పుడు షాప్స్ దగ్గర మనం ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ కస్టమర్స్ అయితే కొనుక్కోవడానికి అయితే చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ స్టాల్స్ వచ్చి సుమారుగా 20 నుంచి 30 అంటే 20 నుంచి 30 స్టాల్స్ అయితే పెట్టారు. సో ప్రతి ఒక్కరు అంటే ఏ కస్టమర్ అయినా వచ్చినా డిస్కౌంట్ ఫస్ట్ రాగానే తీసుకున్న తర్వాత ఎంత డిస్కౌంట్ ఎంత ఉంటుంది, మీరు ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారని అయితే కామన్గా అడుగుతుంటారు. అంటే ప్రతి ఒక్క షాప్ అన్న, జనరల్గా ఈ ఒక్క షాప్ అని కాదు. ఎందుకంటే మీరు వీళ్ళతో పాటు పోల్చుకుంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్కి మన బెటర్ డిస్కౌంట్ కానీ బెటర్ అంటే క్రాకర్స్ అయితే చాలా ఉన్నాయి కొత్త కొత్త రకాలు. సో బెటర్ డిస్కౌంట్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా కస్టమర్స్ అంటే వాళ్ళతో వేరే షాప్స్తో పోల్చుకుంటారా ప్రత్యేకంగా రావడానికి కూడా? మేము వచ్చేసి 365 days సేల్స్ ఉంటుంది మాది కాబట్టి మేము ఓన్లీ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టే డిస్కౌంట్ ఇస్తాము. ఈ డిస్కౌంట్ అంటే ఇవాళ రేపు అయిపోయిందంటే 90% ఇస్తావా, 95% ఇస్తావా, 80% ఇస్తావా అని అడగడం నేర్చుకోండి. 90-95% ఇస్తే అసలు వర్కౌట్ అవుతుందా అని వాళ్ళకు కూడా అనిపించాలి. ఇంకోటి మేము ఇచ్చేది పర్సంటేజ్ కూడా ఎంఆర్పి పైన కాబట్టి ఎట్లుంటుంది దాన్ని బట్టి డిస్కౌంట్, బెస్ట్ డిస్కౌంటే ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా వరకు అయితే ఈ ఏరియా అనేది కూడా రిచ్ ఏరియా కంప్లీట్గా, ఎందుకంటే లగ్జరీ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ కస్టమర్స్ అయితే చాలా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ టైంకి అయితే లేరు, ఈవినింగ్ టైంలో అయితే చాలా అయితే క్రౌడ్ ఉంటుంది. అంటే దీని ఉద్దేశం అండ్ మీకు ట్రాఫిక్ అంటే ఆ మెయిన్ రోడ్ అవ్వడం పక్కనే మెయిన్ రోడ్ అవ్వడం వల్ల కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక పార్కింగ్ అయితే ఇక్కడ పెద్దగా కనిపించట్లేదు, మరి పార్కింగ్ విషయంలో ఎట్లాంటిది తీసుకున్నారన్న? అంటే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు పార్కింగ్ విషయంలో కానీ ఎవరైనా కొనడానికి వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకొని ప్రశాంతంగా కొనుక్కొని వెళ్ళడానికి దీనిపైన? మా షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్కింగ్ అన్నీ ఒక సైడ్ అనేది పెట్టేస్తాం, షాప్స్ బ్యాక్ సైడ్ అయినా షాప్స్ బిట్ సైడ్ అయినా పెట్టేస్తాం. ఓన్లీ కస్టమర్స్ షాపింగ్ పార్కింగ్ కాబట్టి సరిపోతుంది. ఓన్లీ ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ అంతే రష్ ఉంటుంది, దాన్ని తప్పించి మళ్ళీ వేరే దినం రష్ ఉండదు. మార్నింగ్ కూడా ఉండదు, ఇవాళ ఈవినింగ్ రేపు ఆఫ్టర్నూన్ ఉంటుంది, రేపు ఆఫ్టర్నూన్ రష్ ఉంటుంది. ఇంకోటి మేము పార్కింగ్ విషయంలో ఆల్రెడీ ట్రాఫిక్ ఎస్ఐతో గిట్ట మాట్లాడినాము, వాళ్ళు కూడా మాకు అనుకూలంగానే సాధిస్తారు, లోపలనే పార్కింగ్ చేసేటట్టు ట్రై చేస్తారు. మేము ఒక 2-3 సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి దాన్ని ఒక సెట్టింగ్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూస్తాం. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఇక్కడ 30 years నుంచి పెడుతుంది. థ్యాంక్ యూ. ప్రజెంట్ మనం ఉన్న షాప్ దగ్గర చూస్తే కస్టమర్స్ కూడా వచ్చారు. కస్టమర్ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం, అంటే ఎలా ఉన్నాయి క్రాకర్స్, వాళ్ళు కొంటున్నారు, చాలా అయితే కొంటున్నారు క్రాకర్స్, ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా ప్రైజెస్ కూడా అడిగి తెలుసుకుందాం. ఆయన ఏమేమి కొన్నారో కూడా అడిగి తెలుసుకుందాం. చూద్దాం, మనం మన వ్యూవర్స్కి కూడా చూపిద్దాం, మన ఛానల్ చూసే వాళ్ళకు. అన్న, ఎలా ఉన్నాయి క్రాకర్స్? అంటే ఈ క్రాకర్స్ తీసుకుంటారు మీరు, చాలా వరకే తీసుకుంటున్నారు, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అంటే మీరు ఏమేమి తీసుకున్నారో మాకు ఒకసారి చెప్పండి. ప్రైజెస్ మినిమం ఉన్నాయి. ఇది షాప్ ఇన్ని మంచిగా ఉంది. ఇది ఐదు ఇయర్స్కి షాప్ ఉన్నాయి. ధూల్పేట్కి అయిందర్ షాప్, బంజారా హిల్స్కి మంచి ఉంది. పటాకే క్రాకర్స్ ఇది రీజనబుల్ రేట్. మీరు ఏమేమి తీసుకున్నారు చూపిస్తారా? ఇది షార్ట్స్ ఉన్నాయి, రాకెట్స్ ఉన్నాయి, జమీన్ చక్కర్స్ ఉన్నాయి, ఇది మొత్తం క్రాకర్స్ ఉన్నాయి ఇది షాప్. అంటే ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి మనకు న్యాచురల్ టపాస్లు అయితే వచ్చాయి, అటువంటివి మీరు ఏం పర్చేస్ చేయలేదా? అంటే దాని గురించి లాస్ట్ టైం సే ఇది వర్స్కి మంచుంది ఉన్నాయి, మంచుంది క్రాకర్స్ ఉన్నాయి రాజేందర్కి. అంటే ప్రైస్ ఎలా పడ్డాయి మీకు? ప్రైస్ యాక్చువల్లీ మినిమం ఉన్నాయి. ఇది అదర్ ఏరియా ఉన్నాయి మొత్తం, దూసరి జగ జ్యాదా హై బోల్కర్ హమ్ యహా పర్ ఆకే లేకే జా రహే ధూల్పేట్ సే ఆకే బంజారా హిల్స్ पे. इतने किलोमीटर दूर आके लेके जाने का रीज़न ये है कि यहाँ पर पटाखे भी अच्छा है, वेराइटी भी अच्छा है, क्वालिटी भी अच्छा है. अच्छा, लास्ट टाइम से देखें तो आपको प्राइस में आपको आप डिस्काउंट तो दे रहे बोल रहे आप, अब कम है बोल के बोल रहे, अब लास्ट टाइम आप धूलपेट से आके इधर ले रहे बोल के बोल रहे आप, अब प्राइस के लिए आ रहे या नहीं? पटाखे भी क्वालिटी भी अच्छा लगा इन, और प्राइस भी एकदम रिजनेबल है. बेगमबाड़ा से लेके यहाँ पर कंपेरिजन करें तो रिजनेबल रेट है. आप कितने साल से ले रहे यहाँ पर आके, वहाँ से इधर? 5 years से ले रहे सर. థ్యాంక్ యూ. అంతేకాకుండా మన దగ్గర ఓనర్స్ కూడా ఉన్నారు, ఓనర్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి, అంటే షాప్స్ దగ్గర అయితే పెద్దగా ఈరోజు క్రౌడ్ అయితే కనిపిస్తలేదు, ఎందుకంటే ఈరోజు రేపాయిలు ఉన్న క్వశ్చన్ మార్కులు ఉన్నారు కాబట్టి. బిజినెస్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది అని చెప్పి కూడా అడుగుదాం. అండ్ వెరైటీ క్రాకర్స్ ఏవైతే కొత్త ఉన్నాయో వాటి వెరైటీస్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, కొత్త వెరైటీస్ అయితే క్రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి, సో మీ బిజినెస్ ఎలా ఉంది? సభీ ప్రేస్ వాళ్ళకు హ్యాపీ దివాళీ కి శుభకామనా దేతాం. इट इज़ माई शॉप राजेंद्र बिधानिया, और ये मेरा जो शॉप है ये 10 years से धूलपेट में रहता, ये 5 years से यहाँ पर लगा रहा हूँ मैं. और उसके बाद में मेरे कहने जो वेराइटीज़ है इतने फैंसी आइटम्स है कि जैसा कि डबल साउंड से लेके 5 साउंड तक ये सब चीज़ें, ये 240 साउंड तक है, रॉकेट में, विजिल्स में, सब आवाज़ों का है, इसमें कुछ प्रॉब्लम नहीं. और मेरा स्टैंडर्ड भी है, अदर्स भी है, और उससे सोनी कंपनी से कृष्णा कंपनी का हर ब्रांड है. और मेरे कहने ऐसे गिफ्ट बॉक्स भी है कि बोल नहीं सकते. और मेरे कहने कम से कम रेट में यहाँ पर क्रैकर्स है मेरे पास में. अब अपन कहने स्पेशल क्रैकर्स है तो आप बहुत दिख रहे हैं यहाँ पर क्रैकर्स है, तो इसमें स्पेशल और ये टाइम पे अब ये साल पे कौन सा नया आइटम आया एक बार दिखाओ. हाँ जाओ, ये पहला वाला. हाँ, ये this is a new fancy item. This is a year, this is year only making this year for the Chivkasi Tamil Nadu. Okay, now this is the this is also the new item. This is the 4 jamin chakkar, one will round stop, then round stop. This is the 4 round will come for the this jamin chakkar. Okay, this is the 240 shot. दिस इज़ द 240 शॉट. ऊपर जाके ऐसा फूटता कि बोल नहीं सकते. इसको पूरे 5 minutes का शॉट है, ऊपर जाके फूटने का 5 minutes टाइम लगता. 5 minutes और वहाँ से निकल के दिस इज़ द रेड बुल्स एंड दिस इज़ द पॉपकॉर्न, दिस इज़ द अनार. इट इज़ द फैंसी आइटम. यू हैव टू ओपन दिस डोर, यू हैव द टेक, फिर उसके बाद में बाहर तो ऑटोमेटिक ऊपर आता हो. दिस इज़ द फैंसी आइटम. This is one item. This is a photo shoot. This is also this year only brand. You have to take ऐसा बार है तो फोटोस निकलती, 12 फोटोस निकलती. फोटो शूट. This is a photo shoot. ये फोटो शूट डाल दो भाई हमारे को. ये डब्बा है. हाँ. राइनर. हाँ. ये सायरन भी नया आइटम है. और ये सायरन्स में बोले तो 40 सेकंड का आयरन आवाज के साथ आता. This is 1-4 के ऊपर अंगा जाती. 20 दिन के साथ. फोटो शूट डाल दो भाई. This is single shot. This is single shot. This is reasonable rate. This is the 120 rupees. It is reasonable rate. This is 120 shot. ये ऊपर जाके फुटने के शॉट हैं पूरे ऊपर. This is the 120 shot. वो 60 का लो भाई. This is the 30 shots. This is the 30 shots. It is also going for up. ये भी ऊपर जाके फुटने का. ये इसको मिलेगा 3 मिनट का टाइम लगेगा इसको फुटने के लिए. ऊपर का बोलो ताजमहल का वो ये नीचे का उसके बाजू का. हाँ बोलो. ये भी बड़ा शॉट है. ये 5 सेंटीमीटर्स का है. ये भी रिजनेबल रेट है. ये भी स्टैंडर्ड कंपनी का है. इसके भी ऊपर जाके फुटने का है. अब प्राइस ఇప్పుడు మీరు ప్రైస్ గురించి చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు? అంటే హోల్సేల్ షాప్ రీజనబుల్ రేట్ అవి హర్ జనా హోల్సేల్ మే దేతాం. ఇక్కడ చూసినట్టయితే మనకు సేఫ్టీ కూడా ఏం కనిపిస్తలేదు. మరి మీరు సేఫ్టీ ఏదైనా అవుతే సేఫ్టీ పర్పస్లో మీరు చూపించాలి అనుకుంటే ఏం చూపిస్తారు? కాదు కానీ ఇవే కాస్ట్లీ అట్లా ఇవి కొంచెం రేట్ ఎక్కువ అయినా ఇవి సేఫ్. ఆ మట్టి వల్లనే మిగతా వాటికి పేర్లు తప్పుగా వెళ్తున్నాయి. అదైతే అంటే సైడ్ అంటే పొల్యూషన్ అయితే చాలా వరకు అయితే స్ప్రెడ్ అవుతుంది. దీపావళి వచ్చిందంటే ఫస్ట్ ఈ 2 డేస్ కూడా మేబీ మోస్ట్లీ అయితే స్మోక్ తోటే నిండిపోతాయి చాలా ఏరియాలో. ఎందుకంటే పొల్యూషన్ కూడా చాలా హెవీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారని? సి ఇందులో కూడా ఎట్లుంటాయంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డ్ ఉంది ప్యూర్ గ్రీన్ అని వచ్చింది. ఇక్కడ మనకి స్టాండర్డ్ ఇలా గ్రీన్ మార్క్ అని వచ్చింది. సో దీనివల్ల పొల్యూషన్ రెడ్యూస్ అవుతుంది. సౌండ్ ఇంపాక్ట్ ఒక్కటే కానీ ఎంత డెసిమల్స్లో ఉండాలో అంత సౌండ్ ఇంపాక్టే ఉంటుంది దీనివల్ల. సో దీనివల్ల పెద్ద అసలు పొల్యూషన్ ఏమి ఉండదు స్టాండర్డ్లో. ఇప్పుడు అదర్స్లో ఇప్పుడు గోల్డ్ కాయిన్ అని ఒకటి ఉంది బ్రాండ్ స్కైకింగ్ వాళ్ళది. ఇందులో ఏంటంటే ఇది పేలుతుంది. జస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఒక 1 సెకండ్ ఇంపాక్ట్, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ స్మోక్ అస్సలు రాదు. ఇలాంటివి కొత్త కొత్తవి ఉన్నాయి స్మోక్ రానివి. సో అలాంటివి తీసుకొచ్చామన్నమాట మేము కూడా. సో మేము కూడా కొంచెం ఎన్విరాన్మెంట్ చూసుకుంటా మనం కూడా అమ్మేదైనా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. సో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు, మనకు ఎఫెక్ట్ అవ్వదు, ముఖ్యంగా పిల్లలకి ఏమవ్వద్దు. అంతే ఆ సేఫ్టీ మెజర్స్. అండ్ సౌండ్ పరంగా చూసినా కూడా చాలా మంది ఓల్డ్ పీపుల్స్ అయితే ఇండ్లలో అయితే ఉంటారు. హెవీ సౌండ్ వల్ల కూడా అంటే హార్ట్ పేషెంట్స్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఇలాంటివి ఉండడం వల్ల అంటే హెవీ సౌండ్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఈ దివాళీ టైంలో. సో దీని నేపథ్యంలో అలాంటివి అంటే ఇక దాన్ని ఏం చేయలేము. ఫస్ట్ హైడ్రోజన్ కాల్చే వాళ్ళు ఉంటారు. హైడ్రోజన్ ఉంటుంది. ఆ సొత్తులటం బాంబు ఏంటంటే పేల్వగానే డమ్ ఉంటుంది. ఆ సౌండ్ ఇంకా మనం ఆపలేము కదా, కష్టం అని అది కొనొద్దు అని. కానీ మేమైతే దాన్ని లిమిటెడ్ చిన్న పీసెస్ అమ్ముతున్నాం. మరి పెద్ద దానికైతే వెళ్ళట్లే, మీడియం పీస్ కాల్చేది. కొంచెం వాళ్ళకు కూడా ఏమవద్దు, వీళ్ళు పిల్లలకు భయపడతారు, చిన్న పుట్టిన పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో మనం కాల్చే వాళ్ళకి చెప్తా ఏంటంటే చిన్న పీసెస్ వాడండి అసుతుల్ బాంబు. దానివల్ల ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, ఎవరికి ఏం కాదు. అదే మీరు పెద్దది పేలవాలనే ఆశతో వెళ్తే మాత్రం పక్కన వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా. అంతే. ఎందుకంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే పెద్ద బాంబ్స్ అయినా చిన్న బాంబ్స్ అయినా రకరకాల కొత్త అయితే వచ్చాయి. అంటే రాకెట్స్లో చూసినా అండ్ పెద్ద పెద్ద లక్ష్మీ బాంబు టపాస్లలో చూసిన 1000 వాళ్ళలో చూసిన కొత్త కొత్త. ఇప్పుడు లాస్ట్ టైం 4.5 ఇంచ్ సిలిండర్స్ వచ్చాయి అనమాట స్కై షాట్స్. ఇప్పుడు ఈసారి 5.5 ఇంచ్ సిలిండర్స్ వచ్చారు. అలా అంటే ఓన్లీ బాక్స్ చేంజ్ అయిపోయిందా లేకపోతే లోపల అది కూడా పెరిగింది? అది కూడా మంచిగా ఉంటుంది. అండ్ లోపల ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది స్కై షాట్స్లో అలాంటివి. అండ్ ఇప్పుడు అక్కడ స్టార్ నైట్ అని కొత్తగా ఒకటి వచ్చింది. ఇది ఏంటంటే జిగ్జాక్ మోడల్లో జరుగుతుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే కానీ నో పొల్యూషన్ అంతగానం రాదు. బట్ స్పార్కిల్స్ ఒక కస్టమర్కి డిస్కౌంట్లోనే వెళ్తారు. వాళ్ళకి ఎంత డిస్కౌంట్ మ్యాక్సిమం ఇవ్వగలుగుతాం అంత ఇచ్చేస్తాము. అండ్ ఇంకో కస్టమరు ఇవ్వండి అంటే ఎంత తీసుకొని ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే ఏదైనా ఐటమ్ ఇస్తాము. సో వాళ్ళని అట్లీస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు సాటిస్ఫై అయినాక వీఆర్ గుడ్, దాట్స్ ఇట్. అంటే ఎంతమంది అన్న ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో ఎంతమంది మినిమం ఒక ఇలాంటి షాప్ని మెయింటైన్ చేయాలంటే సుమారుగా మీరు ఎంతమందిని పెట్టుకుంటారు మీతో పాటు చేయడానికి వర్క్? యాజ్ పర్ స్టాండర్డ్స్ చెప్తున్నా, లైక్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ మినిమం 5 పీపుల్ అయితే మెయింటైన్ ఉండాలి. సో మేము ఇప్పుడు అయితే ఇక్కడ 4 ఉన్నాము. మా ఫ్రెండ్ ఇప్పుడు బయటికి వెళ్ళారు వస్తారు. అండ్ ఫ్రెండ్స్ అందరు కలిపి మినిమం 8 మెంబర్స్ ఉన్నాము. మరి స్టాల్ పెట్టడానికి అంటే పర్మిషన్ జిహెచ్ఎంసీ నుంచి కానీ లోకల్ పోలీస్ నుంచి కానీ ఎటువంటి పర్మిషన్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నారు? పర్మిషన్స్ కానీ అండ్ సేఫ్టీ పరంగా కూడా ఏం చెప్తారు? రెగ్యులర్గా చెకింగ్ వచ్చారు 2 days నుంచి. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అండ్ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వచ్చి మా డ్రమ్లలో వాటర్ నింపుతున్నారు. అండ్ నిన్న ఫైర్ వర్క్స్ వాళ్ళు వచ్చేసి సిలిండర్స్ మెయింటైన్ చేశారా, అది ఎక్స్పైరీ చెక్ చేశారు. అండ్ ఇసుక పెట్టామా లేదా అవి చెక్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాళ్ళన్నీ చూశారు. మా పేపర్స్ పర్మిషన్ ప్రకారంగానే అన్నీ ఉన్నాయి. అట్లా ఇక్కడ షాప్ దగ్గర మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రైజ్ ఏవేవి తీసుకున్నారు, ఎలా ఉన్నాయని చెప్పి కూడా అడిగి తెలుసుకుందాము. కస్టమర్స్ అండి, ప్రైజెస్ పరంగా ఎలా ఉన్నాయి, ప్రైజెస్ అండ్ మీరు ఏమేమి తీసుకున్నారు, కొత్త ఐటమ్స్ మీరు మార్కెట్లో ఇప్పుడు వచ్చిన మార్కెట్లో కొత్త ఐటమ్స్ తెచ్చిన అన్ని కొత్తగానే ఉన్నాయండి. నేను డిఫరెంట్గా చూస్తాను, డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అందులో ఈ ఏరియా పరంగా కూడా ఇక్కడ నేను చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ బిల్ చూసేసరికి చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా తీసుకుని వచ్చాను. ఎలా ఇది కిలో లెక్క అమ్ముతున్నారా లేకపోతే ఎంఆర్పీ రేట్లలో అమ్ముతున్నారా, ఎలా మీరు ఎలా పర్చేస్ చేస్తున్నారు, ఆయన ఎన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఎంతవరకు మీ బిల్ ఎంతవరకు అయింది? ఇక్కడ బోర్డు చూసాం 50% రేట్లు. ఆ రేట్ల ప్రకారం ఇక్కడ వచ్చేసేమో స్టాల్ నెంబర్ ఇక్కడ 45లోనే 50% డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తే అలా విని ఇక్కడికి వచ్చామండి. మాకు ఆ విధంగా తీసుకున్నాం, కేజీల లెక్క అయితే కాదు. అంటే సుమారుగా మీరు ఎంతవరకు పర్చేస్ చేశారు? ఇక్కడ ఐటమ్స్ చూసినట్లయితే చాలా అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ 15,000 వరకు పే చేసాం. మాకు 7,500కి ఇచ్చారండి. అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్కి ఇచ్చారని అంటున్నారు. అవునండి. అంటే ఏమేమి తీసుకున్నారు మీరు ఇప్పుడు? ఇందులో కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే మనకి ఈసారి అంత హార్మ్ఫుల్గా లేకుండా, అంటే చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవడానికి అంటే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండే టపాసులు అయితే వచ్చాయి. మీ దగ్గర చూసినట్టయితే మొత్తం పెద్దగా కనిపిస్తున్నాయి. పిల్లల పరంగా తీసుకున్నవన్నీ చిన్నపిల్లల భూచక్రాల టైపు చుచ్చుబుడ్లు ఈ టైప్వే తీసుకున్నామండి. మొత్తం చిన్నపిల్లలకి స్టాండర్డ్ అంటే వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తారో అదే విధంగా తీసుకున్నాం. చుచ్చుబుడ్లు కానీ తర్వాత భూచక్రాలు కానీ. ఇంకా కొంతమంది 50% ఇస్తున్నారు డిస్కౌంట్. లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొత్త ఐటమ్స్ వచ్చాయి. సో ఐటమ్స్ని బట్టి అంటే క్రాకర్స్ని బట్టే ప్రైస్ మేము పెట్టామని చెప్తున్నారు. అంటే కొత్త కస్టమర్స్ కూడా కొత్తదనం చూసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా రేట్లు ఉన్నాయి. బట్ దాంతో కంపేర్ చేసినా మనకు ప్రైస్ పెద్దగా లేదు, చాలా తక్కువలోనే ఉంది అని అంటున్నారు. సో దీని గురించి ఐ డోంట్ నో. ఎక్కువగా మేమైతే రెగ్యులర్గా కొన్నాం, ఎవ్రీ ఇయర్ కొన్నట్టే కొన్నాం. లాస్ట్ ఇయర్ అంటే ఎంతవరకు పర్చేస్ చేశారు లాస్ట్ టైం? లాస్ట్ ఇయర్ ఒక 6,000 దాకా పర్చేస్ చేసి డిస్కౌంట్లో 5,000కి కొన్నాం. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 7,000 అయింది బిల్లు, 8,000 7,000 అయింది. సో ఎంత కట్టాం? 5,000 కట్టాం. ఏమేమి తీసుకున్నారు అందులో? స్పెషల్ అయిన తీసుకోవాలా, ఎక్కువ బాంబ్స్ కొన్నాం కంప్లీట్ లాస్ట్ ఇయర్. అంటే నథింగ్ మచ్. సార్ మీరు చెప్పాలంటే సార్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రైజెస్ అయితే మనోళ్ళు కూడా చెప్తున్నారు ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైంతో పోల్చుకుంటే. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని అయితే చెప్తున్నారు. అంటే మీరు ఎవ్రీ ఇయర్ అయితే మీరు మీ పిల్లలకైతే కొనిస్తూ ఉంటారు. అంటే ఈ ప్రైస్ పరంగా కానివ్వండి, టపాస్ల వేరియేషన్ పరంగా కానివ్వండి, మీరు ఏం చెప్తారు? ప్రైస్ పరంగా బాగా రీజనబుల్. ఎప్పటికప్పుడు అది రొటేషన్ మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బట్ ఐటమ్స్ అన్నీ రెగ్యులర్గా ఉండేవి. కొంచెం ఈసారి లేటెస్ట్గా వచ్చింది కొన్ని ఐటమ్స్. అంత హ్యాపీ, నో ప్రాబ్లం. అండ్ పొల్యూషన్ పరంగా కూడా మీరు అడిగి తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా అంటే 0 పొల్యూషన్తో కూడా వచ్చాయని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రతి స్టాల్లో పొల్యూషన్ లేకుండా ఉన్న టపాసులు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే న్యాచురల్గా ఉన్నాయి కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు ఆ న్యాచురల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేకపోతే యాస్టీస్ ప్రీవియస్గా తీసుకున్నట్టుగానే సేమ్ యాస్టీస్ అలానే తీసుకున్నారు? ఈ పిల్లలకి పొల్యూషన్ ఉంటుందమ్మా, కాల్చే చిన్న ఉంటుంది, దానికి పొల్యూషన్ పెద్దగా ఉంటుంది. ఇక్కడే పక్కన షాప్ ఓనర్ కూడా ఉన్నారు స్టాల్ నెంబర్ 2లో. అడిగి తెలుసుకుందాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ ఎలా ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ కొత్త వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి మనకు మార్కెట్లో. అండ్ కస్టమర్స్ కూడా ఎలా వస్తున్నారు, ప్రైస్ పరంగా ఏం చెప్తారు? ప్రైజ్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కానీ కొంచెం కస్టమర్సే తక్కువ ఉన్నారండి ఈ సంవత్సరం. ఇంకా మరి మేబీ టైం ఉంది కాబట్టి పెరుగుతారేమో తెలీదు. ఇప్పటివరకు అయితే చాలా డల్గానే ఉంది. అనుకున్నంత ముందు ఇయర్స్కి అన్నట్టుగా లేదు. ఇంకా మీదట ఏమన్నా ఈరోజు రేపు చూడాలి, ఆఫ్టర్నూన్ నుంచి ఏమన్నా పెరుగుతారేమో, సెలవుల కారణంగానో మరి ఏదైనా. అంత క్రౌడ్గా లేదు, చూస్తే తెలుస్తుందిగా మీకు. మధ్యాహ్నం పైన ఇంకా పెరగచ్చు. రేట్లు అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. వెరైటీస్ ఎప్పుడు వచ్చేదానికంటే 1-2 వెరైటీస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయిగా వెరైటీస్లో. అది అంటే లాస్ట్ టైం ఈ సమయంలో అంటే ఈ టైంలో చూసుకున్నట్టయితే లాస్ట్ టైం చాలా క్రౌడ్ ఉండే అని కూడా కొంతమంది చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? అంటే అవును, లాస్ట్ ఇయర్ బాగుంది. అంటే ఈ సమయానికి మ్యాక్సిమం 3 days డెఫినెట్గా ఉంటారు. కానీ మరి రేపే దీపావళి కదా, ఇప్పటివరకు అయితే ఇలా ఉంది. మీరు కూడా చూస్తున్నారుగా, అది ఇక మీదట పెరగచ్చు. ఏదైనా ఈవినింగ్ కానీ బాగా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బాగా రావచ్చని అనుకుంటున్నాను. సెలవులు కూడా ఇదిగా లేవేమో కన్వీనియంట్గా, అందుకని డల్గా ఉండుండొచ్చు. పెరుగుద్ది తప్పకుండా, మన సాంప్రదాయం పాటిస్తారు. క్రాకర్స్ అనేది ఎవరీ పీపుల్ ఎంజాయ్ చేస్తారు, చేయాలి కూడా చేస్తారు. పొల్యూట్ లేకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చేస్తారు. బట్ రేట్స్ అయితే పెద్ద ఇదిగా ఏం లేవు, నార్మల్గానే. అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంది, పెద్ద హై లేదు లో లేదు. చూసారు కదండి, ఈసారి దీపావళి అయితే ఇలా నడుస్తుంది. అండ్ ప్రైజెస్ పరంగా అడిగి తెలుసుకున్నాము, అండ్ పొల్యూషన్ గురించి కూడా అన్ని కంప్లీట్గా ఓనర్స్తో కూడా డైరెక్ట్గా మాట్లాడాము. ప్రతిదీ ప్రైస్ పరంగా కానివ్వండి, కస్టమర్స్తో కూడా అడిగి తెలుసుకున్నాము. ఇదండి ఈరోజు దీపావళి సందర్భంగా మనం చేసిన విజువల్స్ కానీ చూసినట్టయితే. కెమెరామెన్ కృష్ణతో భరత్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.